జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి స్వాగతం దేశభక్తిని గురించి అనేక అంశాలు తెలుసుకున్నాం దేశభక్తి అంటే ఏది ఏమిటి అని మనం నిర్వచించుకున్నాం దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల సుఖ సంతోషాల ఎందు ఆసక్తియే దేశభక్తి అంటే దేశభక్తులైన వాడు తన దేశంలో దేశానికి చెందినటువంటి కోట్లాది మంది పౌరుల సుఖాన్ని కోరుకోవాలి వాళ్ళ సంతోషాన్ని కోరుకోవాలి సో అది దేశభక్తి అని మనం నిర్వచించుకున్నాం ఈ కోట్లాది మంది ప్రజలను సుఖపెట్టడానికి వాళ్ళకు అనేక సౌకర్యాలు సమకూర్చాలి అది వ్యక్తులంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత చేసినా సరే కాదు అది చెయ్యగలిగింది ప్రభుత్వం మాత్రమే అందువలన ప్రజలందరం ఏం చేస్తున్నాం మనము ప్రభుత్వానికి పనులు కడుతున్నాం ఈ ప్రజలు కట్టేటటువంటి ఈ లక్షల కోట్ల రూపాయల పన్ను కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది వాళ్ళు ప్రజల కోసం అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేయాలి కానీ అభిమానాలన్నీ ఒకవైపు ఆస్తులన్నీ మరొక వైపు అన్నట్లు అభిమానం మాత్రం ప్రజల మీద చూపిస్తూ ఆస్తులు మాత్రం ప్రస్తుత ప్రభుత్వం కోటీశ్వరులు శతకోటీశ్వరుల వైపుకే చూపిస్తుంది ఉదాహరణకి ప్రభుత్వము కేవలం ఒక వంద మందిగా ఉన్నటువంటి కార్పొరేట్ నాయకుల యొక్క వాళ్ళకు మాత్రమే వేల కోట్ల రూపాయలు ఇంకా ఎక్కడ చెప్పాలంటే లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు అనుకూలంగా అనేక రకాలైనటువంటి చర్యలు వాళ్లకు కో లక్షల కోట్ల రూపాయల ధనం వాళ్లకు చెందేట్టుగా రకరకాల పనులు చేస్తుంది ఏమేంటి ఆ పనులు ఒకటి రుణమాఫీ కోట్లాది ఈ కోటీశ్వరులు ఈ వంద శతకోటీశ్వరులుగా కోటీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్ళకి వందల కోట్లు వేల కోట్లు రుణం వేయటం వాళ్ళు దాన్ని ఎగ్గొట్టడం ఆ ఎగ్గొట్టినటువంటి దాన్ని కొన్నేళ్ల తర్వాత రుణమాఫీ చేసేయటం జరుగుతుంది ఆ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు రుణమాఫీ జరుగుతుంది అలాగే కార్పొరేట్ పనులు అనేవి ఉంటాయి ఈ కార్పొరేట్ శక్తులు మాత్రమే కట్టాల్సినటువంటి పనులు ఈ కార్పొరేట్ పన్నులు తగ్గించడం ఒకవైపు పన్నులు చెల్లించవలసినటువంటి నికరం అంతా తేలిన తర్వాత రాయితీ ఇవ్వడం మరొక వైపు ఈ రకంగా కార్పొరేట్ పన్నుల తగ్గింపు కార్పొరేట్ పన్నుల రాయితీలలో అనేక వేల కోట్ల రూపాయలు మళ్ళా వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అలాగే హెయిర్ కట్ పద్ధతి అనే దాని ద్వారా కార్పొరేట్లకు గొప్ప గొప్ప లో తగ్గింపులు జరుగుతున్నాయి ఉదాహరణకి ఒక వంద కోట్ల రూపాయలు ఒక అతను కట్టాలనుకుందాం నీకు హెయిర్ కట్ మెథడ్ ద్వారా అందంగా హెయిర్ కట్ చేసినట్టుగా కొంత కట్ చేసి మిగిలింది నలభై కోట్ల రూపాయలు నువ్వు కడితే చాలు అంటుంది గవర్నమెంట్ వాళ్ళు నలభై కోట్ల రూపాయలు కట్టంగానే వంద కోట్ల రూపాయలకు పన్ను మినహాయింపు ఇస్తుంది అరే ఎలా మినహాయించారయ్యా అంటే హెయిర్ కట్ పద్ధతి అనేది ఒకటి ఉంది కదా దాని ప్రకారంగా మినహాయించామని చెప్పి చదువుతున్నారు ఈ ప్రకారంగా ఈ నాలుగు రకాలైనటువంటి విధానాల ద్వారా గత సంవత్సరం ఈ వంద మంది కార్పొరేట్ కుటుంబాల వాళ్ళకి ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల రూపాయల వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ప్రసాదించింది రుణమాఫీ చేసింది కార్పొరేట్ పనులు తగ్గించింది హెయిర్ కట్ అన్నది మొత్తం మీద ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్ల రూపాయలు గత సంవత్సరం వాళ్ళకి ఇవ్వటం జరిగింది కానీ అదే రైతుల దగ్గరికి వచ్చేటప్పటికే ముక్కుబిండి మరి వసూలు చేస్తుంది పేపర్లలో వార్త వచ్చింది ఒక రైతు ఐదు లక్షల రూపాయలు కడితే దాంట్లో నాలుగు లక్షల రూపాయలు రుణం తిరిగి చెల్లించినా కానీ బ్యాంకు వాళ్ళు రికవరీ ఏజెంట్లతో సహా ఇంటి ముందుకు దిగి రైతును గొడవ చేస్తూ చివరికి రైతు గట్టిగా నేను తర్వాత కడతానని చెప్పంటే రికవరీ ఏజెంట్ ద్వారా కొట్టించి చంపేశారు అనేటటువంటిది పేపర్లలో వార్త వచ్చింది సో ఈ రకంగా చిన్న చిన్న రైతులను ఇలా దారుణంగా హింసిస్తూ రికవరీ చేసుకుంటూ రెండో పక్కన వాళ్ళకి సంవత్సరానికి ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల యావరేజ్ మీద వాళ్ళకి ఇస్తున్నారంటే ఈ దేశంలో సంపద అంతా కూడా కోట్లాది మంది ప్రజల సుఖ సంతోషాల కోసమా లేకపోతే కొద్దిమంది కార్పొరేట్ల కోసమా అంతేకాదు ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ పరిశ్రమ రుణాలు ఎగ్గొట్టి అనవసరంగా మళ్ళీ ఇక్కడ కేసులు గొడవ ఇవన్నీ ఉంటాయని చెప్పి ఇతర దేశాలకు పారిపోతున్నారు వాళ్ళలో మనకు విజయ్ మల్యా విజయ్ మల్యా అని ఒక పేరే చెప్పుకుంటాం లేకపోతే లలిత్ మోడీ అని చెప్పి మరొక పేరు యాడ్ చేస్తాం అంతేగాని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో ఇచ్చినటువంటి ఎప్పుడు పద్నాలుగు తొమ్మిది ఇరవై గత నెలలోనే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే గత ఐదేళ్లలో దేశం నుంచి పరారైన వాళ్ళు ముప్పై ఎనిమిది మంది ఇట్లాంటి కార్పొరేట్ శక్తులు పారిపోయినారట వాళ్ళ ఎనిమిది మంది గత ఏడాదే పారిపోయినారట ఇలా వాళ్ళని దేశం నుంచి పారిపోవడానికి అవకాశాలు కల్పిస్తూ వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొడితే మాఫీ చేసేసుకుంటూ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా చేస్తుంది ఈ ఒక విజయమాల్య ఒక లలిత్ ఓడి పోగానే మిగిలిన వాళ్ళ పాస్పోర్టులు దగ్గర పెట్టు దగ్గర పెట్టుకోవచ్చు కదా కానీ ఎందుకు పెట్టుకోలేదు వాళ్ళందరూ పోతుంటే పార్లమెంట్లో లెక్కలు మాత్రం చూస్తుంది ఎంతమంది పారిపోయినారు ఏ సంవత్సరం పారిపోయినారు అనే లెక్కలు మాత్రం చూస్తుంది సో ఈ రకంగా కార్పొరేట్లకి అనుకూలంగా చేయటం అనేది మొదటి పద్ధతి ఈ రకంగా కార్పొరేట్లకు అనుకూలంగా మంది ప్రజలకు వ్యతిరేకంగా చేస్తుంది అలాగే మిత్రులారా ఈ ప్రైవేటీకరణ అనే జపం ఒకటి మొదలుపెట్టి సంపద అంతా కూడా కొద్ది మందికి అందించేట్లుగా చేస్తుంది మేము జన విజ్ఞాన వేదిక వాళ్ళం దేశభక్తి కాసులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులను అడిగేవాళ్ళం ఒక వస్తువున్నది అది ప్రభుత్వ రంగంలో వ్యాపారం జరిగితే ప్రభుత్వ రంగంలో ఉత్పత్తి జరిగితే ప్రజలకు లాభమా లేకపోతే ఎవరైనా ప్రైవేట్ వ్యాపారస్తులు ఉత్పత్తి చేయటం కానీ అమ్మకం కానీ చేస్తే ప్రజలకు లాభమా అని అడిగాం ప్రజలు స్పష్టంగా చెప్పారు ఎవరైనా ప్రైవేట్ వ్యాపారస్తు పిల్లలు చెప్పారు ఎవరైనా ఒక ప్రైవేటు వ్యాపారస్తులు కనుక ఏదన్నా ఒక వస్తువు తయారు చేసినా అమ్మినా లాభం అతనికే మాకేం లాభం ఉండదు ప్రజలకు ఏ రకమైన లాభం ఉండదు ప్రభుత్వం ఉత్పత్తి చేస్తేనే దాన్ని అమ్మితేనే ప్రజలకు లాభం వస్తుంది అని స్పష్టంగా చెప్పారు సో ఇంత స్పష్టంగా చిన్నపిల్లలకు కూడా ఈ విషయం తెలిస్తే మన ప్రభుత్వము విద్యా వైద్య రంగాలతో సహా మొత్తాన్ని ప్రైవేటీకరణ జపాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మొదలుపెట్టింది మనకు ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రైవేటీకరణ జపం చేస్తున్నాయి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అటు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అందరూ కూడా ఆ ప్రైవేటీకరణ చెప్పాలని చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెదువుతాం అప్పు అని చెప్పున్నారు అప్పచెదితే ప్రజలకంతా నష్టమే కదా ఇప్పుడు ఐడీపీఎల్ ఉంది ప్రభుత్వ రంగంలో ఉండగా అనేక మందులు ప్రజలకు అందుబాటు ధరల్లో వచ్చాయి కానీ ఎప్పుడైతే ఐడీపీఎల్ రకరకాల దుర్మార్గ విధానాలు అవలంబించి మూసేస్తున్నాయో ఇవాళ మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు ఈ విద్యా వైద్యాన్ని మేము ప్రైవేటీకరణ చేస్తామంటే మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా పోటా పోటీగా ఉన్నాయి ఉదాహరణకి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్లో ఒక పారిశ్రామికవేత్తల సదస్సు జరిగింది దాంట్లో అప్పుడు విదేశాంగ మంత్రి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ ఏమన్నాడంటే విద్యా వైద్య రంగాలను నిర్వహించగల వారికి అప్పగించేసి ఆ రంగాల్లో తన బాధ్యతల నుండి ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుంది ది హిందూ పది పదకొండు తొంభై ఒకటి సో ఇంత స్పష్టంగా విద్యా వైద్య రంగాలను నిర్వహించే స్తోమత గల వాళ్ళకి ఇస్తారట సమర్థత గల వాళ్ళకి ఇస్తారట ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకుంటుందట ఇంతకంటే దారుణం ఇంకేముంది ప్రభుత్వం అనేది ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడం కోసం ఉన్నది ఆ సౌకర్యాలలో అతి ముఖ్యమైన విద్యా వైద్యం ఈ విద్యా వైద్యం కూడా మేము చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటే ప్రైవేట్ వాళ్ళ యొక్క లాభాలకు ప్రజలను బలి చేయటమే కదా ఇంకా ప్రభుత్వం దేనికి పన్నులు దేనికి కేవలం మిలిటరీని పెట్టుకొని ఆ మిలిటరీకి డబ్బులు ఇవ్వటం కోసమైనా లేకపోతే పోలీసులకు డబ్బులు ఇవ్వటం కోసమైనా అంతేగాని ప్రజల సౌకర్యాల కోసం కాదా సో ఈ రకంగా విద్యా వైద్యాలు కూడా ప్రైవేటీకరణ చేసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేస్తుంది ఉదాహరణకి మన బాల్కో అనే ఒక సంస్థ ఉంది ఈ బాల్కో అనే సంస్థ యొక్క మొత్తం ఆస్తుల విలువ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అని చెప్పి గవర్నమెంట్ వేసినటువంటి కమిటీనే ఒక అసెస్మెంట్కి వచ్చింది అలాంటి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆస్తులతో కూడినటువంటి బాల్కోని ప్రైవేటీకరణ పేరు మీద ఐదు వందల కోట్ల రూపాయలకు ఒక స్టెరలైట్ అనే ఒక కంపెనీకి ఇవ్వటం జరిగింది ఎంత దారుణం చూడండి ఆస్తుల్లో పదో వంతు విలువ చేసే పెట్టుగా దాన్ని అమ్మటం జరిగింది ఇది ఎలా ఉందంటే ఒక పెనతండ్రి ఉన్నాడు ఆ తండ్రికి బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేని రోగాల్లో ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో పెన తండ్రికి బాధ్యత పెనతండ్రి ఏం చేసేటట్ట ఆడపిల్ల పెళ్లికి పొలం అమ్మకపోతే ఎట్లా పే పిల్ల పెళ్లి చేయగలం అని పది మందికి చెప్పి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి లక్ష రూపాయలు ఖరీదు చేసే పొలాన్ని పదివేలకి అమ్మేసేసి ఇదిగో ఈ పదివేల మిగిలినాయి దీంతో తూతూ మంత్రంగా పెళ్లి చేస్తానన్నాడు ఎంత దారుణం చూడండి అలాగే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే బాల్కో ఒక్క ఎగ్జాంపుల్ అది ఐదు వందల యాభై కోట్ల రూపాయలకు అమ్మేసేసింది ఈ కార్పొరేట్ ప్రభుత్వ ప్రభుత్వాలు ఏదైనా కానీ ఇలా అమ్మేసేస్తున్నాయి అన్నిటి కూడా సో ఈ రకంగా అన్ని ప్రభుత్వ రంగ ఆస్తులని కూడా ప్రైవేట్ పరం చేయటం అలాగే విద్యా వైద్యం మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేయటం ఇంకా ప్రజల సుఖ సంతోషాలు ఏ రకంగా సుఖపడతారు ప్రజలు ఈ రకంగా ప్రజలకు సుఖ సంతోషాలన్నీ దూరం చేయటం అనేట ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది కార్పొరేట్ పార్టీల వల్ల దీనికి సంబంధించి ఇటీవల ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం గుజరాత్లో కార్పొరేట్ పార్టీ గవర్నమెంట్ ఉంది కేరళలో కామన్ మ్యాన్స్ పార్టీస్ గవర్నమెంట్ ఉంది ఈ రెంట్కి ఎంత వ్యత్యాసం ఉందంటే ఎవరు కోట్లాది మంది ప్రజల సుఖ సంతోషాల ఎందు ఆసక్తితో పనిచేస్తున్నారో ఈ ఎగ్జాంపుల్ వల్ల మనకు అర్థమవుతుంది గుజరాత్లో ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రెండు కలిసి కార్పొరేట్ పార్టీ ప్రభుత్వాలు కలిసి రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక విగ్రహాన్ని అరక్ట్ చేసినాయి గుజరాత్లో పటేల్ విగ్రహాన్ని అరక్ట్ చేసినాయి అదే కేరళలో కామన్ మ్యాన్స్ పార్టీల ప్రభుత్వం ఏం చేసింది రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెయ్యి స్కూళ్ళను స్థాపించింది బ్రహ్మాండమైన బిల్డింగ్స్ వసతులు దాంట్లో అన్ని అల్ట్రా మోడర్న్ వసతులు ఇలా అన్ని సమకూర్చి వెయ్యి ఆసుపత్రులు వెయ్యి వెయ్యి విద్యాలయాలను కట్టించింది సో కార్పొరేట్ పార్టీల ప్రభుత్వాలేమో విగ్రహాల కోసం ఖర్చు పెడితే కామన్ మ్యాన్స్ పార్టీల యొక్క ప్రభుత్వాలు ఈ విద్య కోసం అని చెప్పి ఖర్చు పెట్టినాయి ఇది ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితి దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల సుఖ సంతోషాలయందు ఆసక్తి అంతేగాని దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది ప్రజలు లేకపోతే కొంతమంది ప్రజలు మెజారిటీ అయినా సరే ఒక వర్గానికి ఒక మతానికి చెందినటువంటి వాళ్ళ యొక్క ప్రయోజనాలను గురించి మాత్రమే ఆలోచించడం మిగిలిన వాళ్ళందరినీ ద్వేషించడం ద్వేషించమని చెప్పటం అలా మిగిలిన ఒక ప్రధాన మతానికి చందని వాళ్ళందరినీ కూడా ద్వేషించమని చెప్పడం అనేది దేశభక్తి కానే కాదు ఉదాహరణకి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ఎంత ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇచ్చారంటే పంజాబ్లోని అబ్ అంబాలా నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్నికల్లో ఒక పని జరిగింది ఏం జరిగింది ఆ నియోజకవర్గం మొత్తంలో ఒకే ఒక్క ముస్లిం ఓటర్ ఉన్నాడు అతనే ఎన్నికల్లో పాల్గొన్నాడు అయితే ఏమైంది అతను గెలిచాట ముస్లింలు అన్ హిందువులు ఇంతమంది మెజారిటీగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఒక ముస్లిం గెలిచాడు ఇది ఏంటిట మన జాతి యొక్క ఆత్మహత్య సదృశ్యమైన ఆత్మవిస్మృతి యొక్క స్థాయి అన్నాడు ఇది దాదాపు ఆత్మహత్యతో సమానం అని చెప్పి ఆయన పోల్చాడు ఒక వ్యక్తిని ప్రజలు ఎన్నుకున్నారంటే అతను యొక్క గత చరిత్ర గతంలో అతను తమకు చేసినటువంటి సేవ త్యాగశీలత ఇవన్నీ చూసి వేస్తారు అలాగే వెయ్యాలి అంతేగాని అతను ముస్లిం కాబట్టి అతనికి ఓటు వేయకూడదు అనేటటువంటి ప్రచారం ఎంత ప్రమాదకరం అలా ఓటు వేయటం ఆత్మహత్యతోనే సమానంగా చెప్పటం ఇంకెంత ప్రమాదకరమైన విషయం అలా దేశంలో ఉన్నటువంటి ఒక మతానికి వ్యతిరేకంగా మరొక మతం వాళ్ళను కూర్చుని ప్రచారం చేయటం అనేది అది దేశ సమగ్రతకే ప్రమాదం దేశ విచ్ఛిన్నానికే దారి తీస్తుంది ఇది నేనుంటున్న మాట కాదు మహాభారత రచయిత వ్యాసులవారు అన్నమాట ఆయన ఏమంటాడంటే ప్రజల మధ్య అంతర్గత విభజన వల్ల ప్రజల మధ్యన గనక విభజన చేసేటట్లయితే రాజ్యాలే నాశనమయ్యాయి అందుకే ప్రజల మధ్య ఐక్యత సత్సంబంధాలు సాధించేందుకు ప్రతి రాజ్యము నిరంతరం ప్రయత్నిస్తుండాలి మహాభారతం శాంతి పర్వం నూట ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం ఇలా స్పష్టంగా మహాభారత రచయిత వ్యాసుల వారు ఏమన్నాడు ప్రజల మధ్య ఈ అంతర్గత విభేదాలు ఉండకూడదు వాళ్ళైకే దెబ్బ తినకూడదు అలాంటి పని ఎవరు అలా పెంచే పని ఎవరూ చేయకూడదు అలా చేసేట్లయితే రాజ్యాలు నాశనం అయిపోతాయని చెప్పి చెప్పాడు సో మన భారతదేశం సుభిక్షంగా శాంతితోటి సౌభాగ్యతలు ఉండాలంటే ఈ అంతర్గత రహాలను ఎంకరేజ్ చేయకూడదు అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు దేశ భవిష్యత్తుకు ప్రమాదకారులుగా ప్రజలందరూ గుర్తించాల్సిందిగా జన విజ్ఞానం ఇది